పొందొచ్చు. సెకండ్ బెడ్ రైల్వే స్టేషన్లో కూడా అమ్ముతున్నారు. రామకృష్ణ మిషన్ వారి యొక్క పుస్తకశాల, అక్కడికి వెళ్ళి ప్రబోధ రత్నాకరం అనే గ్రంథం కొనుక్కోండి. పేజీ అట్ట ముందు తెరవగానే, కవర్ తెరవగానే ముందు పేజీలో ఉంటుంది, ఆదియందు వాక్యముండెను అని జాన్ సువార్తలోని ప్రథమ పాదము చెప్పుచున్నది. హిందువులమైన మేము దీనినే ఓంకారమనియు ప్రణవమనియు మాయ అనియు పిలుచుచున్నాము. దీనినే మేము ఓంకారం అనుచున్నామని స్వామి వివేకానందుల వారు చెప్పారు. మరి స్పర్ధలెందుకు? మత విద్వేషాలు ఎందుకు? మత కలహాలు ఎందుకు? మతం పేరిట హింస ఎందుకు? మతం పేరిట హత్యలు ఎందుకు? మతం పేరు చెప్పి మనుషుల్ని చంపడాన్ని ఏ దేవుడు హర్షించాడండి? మతం పేరిట ఒకడిని ద్వేషించడం, మతం పేరిట ఒకడిని కొట్టడం, మతం పేరిట ఒకడిని చంపడం, అది మతోన్మాదం అవుతుంది. భక్తి కాదు, భక్తి కాదు. దట్ ఇస్ నాట్ గాడ్లీనెస్, దట్ ఇస్ ఫెనాటిసిజం. ఎనీబడి హూ హేట్స్ సంబడి ఈజ్ నాట్ ఎ గాడ్లీ పర్సన్, హీజ్ అ ఫెనాటిక్. ఒకరిని ద్వేషించేవాడు ఎప్పుడూ భక్తుడు కాదు, వాడు ఉన్మాది. ఆ ఉన్మాదాన్ని భరత జాతి నుండి, మనుష్య జాతి నుండి పారద్రోలడానికే మా ఓఫిర్ మినిస్ట్రీస్ కంకణం కట్టుకొని సత్య ప్రచారం చేస్తోంది. మత ప్రచారము కాదు ఇది, సత్య ప్రచారం. మా ధ్యేయం ఏమిటంటే మతోన్మాదాన్ని పారద్రోలి అసలు సిసలైన దైవభక్తిని నెలకొల్పాలి. అప్పుడు భూప్రపంచం స్వర్గ సమానం అయిపోతుంది. వీఆర్ నాట్ ప్రాపగేటింగ్ ఎ రిలీజియన్, వి స్పీక్ ఫర్ ద ట్రూత్, ద అబ్సల్యూట్ అల్టిమేట్ హైయెస్ట్ ట్రూత్. ఆదియందు వాక్యముండెను, శబ్దముండెను. ఆ వాక్యము